నా పేరు సునంద మాది కోరుకోలు దగ్గర బొమ్మనం పడనే గ్రామం నాకు వివాహం జరిగే ఐదు అయింది ఐదు సంవత్సరాలు అయిన రెండవ నెలకే నేను కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయిన తర్వాత అది రెండో నెలని బ్లీడింగ్ అవి అది పోయింది ఆ ప్రెగ్నెన్సీ ఆ తర్వాత మూడు సంవత్సరాల వరకు మందులు వాడుతూనే ఉన్నాను ఏలూరులో ఎన్నో హాస్పిటల్లో మందులు వాడాను వాడిన తర్వాత నాకు మరలా రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా మూడో నెలలోనే నాకు మళ్ళీ బ్లీడింగ్ బ్యాక్ పెయిన్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్తే హార్ట్ బీట్ ఆగిపోయిందమ్మా తీసేయాలని చెప్పారు అప్పుడు చాలా బాధపడ్డాము ఏంటి తండ్రి రెండు ప్రెగ్నెన్సీలు కూడా ఇలా జరిగినాయి అని మేము బాధపడిన తర్వాత మరలా ఇంకా రెండు సంవత్సరాలు మందులు వాడుతూనే ఉన్నాము ఎంతవరకు వైద్యుల చుట్టూ తిరిగాం కానీ దేవుణ్ణి నమ్ముకుని నమ్ముకున్నాం కానీ విశ్వాసంతో మేము లేము అయితే తర్వాత మరలా మాకు పాలకొల్లో మందులు వాడాను ఈ మధ్యలో మాకు తెలిసింది ఏంటంటే నాకు రైట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ అయిందని తెలిసింది పిల్లలు పుడతారో లేదో అని చెప్పారు నా బిడ్డ నేను చూస్తానా లేదా అనుకున్నాను ఐదు సంవత్సరాలు అయిపోయింది తర్వాత ఎంతో విశ్వాసంతో నమ్మకంతో మా అమ్మ ఇక్కడ ప్రార్థన జరుగుతుందమ్మా అక్కడికి వెళ్తే పిల్లలు పుడతారని చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చాను నా తల్లిదండ్రులు కూడా నాకు బిడ్డలు పడతారా లేదా అని ఎంతో బాధపడేవారు ఎంతో డబ్బు ఖర్చు చేశాము చాలా హాస్పిటల్ తిరిగాను ఎన్నో మందులు వాడి వాడి విసుగు ఎందుకు ఇంకా నాకు ఈ జీవితం అని విసుగు చెందిపోయాను ఆ సమయంలో ఇక్కడికి వచ్చాను నేను అయ్యగారితో తైలాభిషేకం చేయించుకున్న రెండవ నెలలో నేను అరటి పండు తీసుకొని ప్రార్థన చేసుకొని తండ్రి నాకు కనుక బిడ్డ పుడితే ఈ సన్నిధికి వచ్చి స్పాన్సర్ చేసి బిడ్డనెత్తుకొని నా భర్తను తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అదేవిధంగా నా బిడ్డ నా బిడ్డ పేరు ఆర్య ఇప్పుడు ఎనిమిదో నెల వచ్చింది